హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మీకు ఇప్పటికే అర్థమైంటుంది పొంగల్ దీనికోసం ముందుగా నేను వన్ కప్ బియ్యంని నీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను నానబెట్టి చేసుకుంటే మీకు పొంగల్ చాలా బాగా వస్తుంది తర్వాత త్రీ ఫోర్త్ కప్ పెసరపప్పుని తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది టెంపుల్ స్టైల్లో పొంగల్ని ఇష్టపడతారు కాబట్టి మనం అలానే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇది సిమ్లో ఉంచుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నె స్టవ్ మీద ఉంచుకొని అందులో ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను దాంట్లోనే మనం సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే వేయించుకున్న పెసరపప్పుని అందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉండాలి లేకపోతే మీకు అడుగు అంటుతుంది ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయాయి సో మీకు పొంగల్ బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మీకు పొంగల్ రెడీ అయిపోయింది ఇలా వాటర్ అన్నీ అయిపోయినంత వరకు మీరు బాగా దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై నేను కడాయి పెట్టుకుంటున్నాను కడాయి హీట్ అయిన తర్వాత అందులో కప్పు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత కావాలనుకుంటే అంత నెయ్యినే యాడ్ చేసుకోండి నెయ్యి బాగా కరిగిపోయిన తర్వాత ఇందులో మనం జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి జీలకలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మిరియాలు అలాగే తినాలి అనుకుంటే మిరియాలు కూడా వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి ఇది మనం నేతితో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్ని యాడ్ చేసుకుందాం దీంట్లో నేను పొంగల్ మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలనుకుంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సో చాలా చాలా టేస్టీగా పొంగల్ రెడీ అయిపోయింది దీన్ని మనం పప్పుల చట్నీతో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడిగా చేసుకుని తినడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా ఇది చాలా హెల్తీ కాబట్టి ఇంద ఇంట్లో అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం హిట్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది